కరువు ప్రాంత వరప్రదాయనిగా భావించే డిండి జలాశయం అరుదైన రీతిలో అలుగుపోస్తోంది ఎత్తు నుంచి పడుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో జలసబడి కనిపించలేదు ఇటీవల కురిసిన వర్షాలతో నెలన్నరపాటు అలుగుపోయడం అరుదైనదిగా చెబుతున్నారు దుందుభి వాగుపై నిర్మించిన డిండి ప్రాజెక్టు రోజులుగా అలుగుపోస్తూ సూపర్లను ఆకట్టుకుంటోంది ఈ దశాబ్ద కాలంలో మూడుసార్లు మాత్రమే డిండి అలుగుపోసింది హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ఇప్పుడున్న వంతెన రెండు పదిహేడులో అందుబాటులోకి రాగా అంతకుముందు రహదారిపై నుంచే వరద పారేది వాగు ఒడ్డున ఉన్న డిండి గ్రామాన్ని అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న ప్రాంతానికి మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు చెక్ డ్యాంలు లేక మత్తడి దూకిన నీరు నాగార్జున సాగర్లో కలుస్తోంది ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ రెండు టీఎంసీలు వృధా అయినట్లు అధికారులు చెబుతున్నారు కేవలం వర్షాధారంగా నిర్మితమైన డిండి ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం రెండు పాయింట్ నాలుగు టీఎంసీలు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి రెండు వేల పదహారులో అర టీఎంసీ నీటిని తీసుకుని డిండి మండలంలో నాలుగు కుంటలు నింపారు రెండు వేల పదిహేడులోనూ కేఎల్ఐ ద్వారా ముప్పై నాలుగు పాయింట్ ఐదు అడుగులు నిల్వ చేసి డిండి చందంపేట దేవరకొండ మండలాల్లో యాభై నాలుగు చెరువులు సహా తాగునీటిని అందించారు ఈ స్థాయిలో వరద రావడంతో డిండి ఆయకట్టుదారుల్లో సంతోషం కనిపిస్తోంది ఆ తోటి పుణ్యం నెల పదిహేను రోజులు అవుతుంది పోయే వాటిగా మాకు ఇంకా గతంలో ఇప్పుడు వాళ్ళ చేసిన నీళ్ళు ఇస్తే మాకు ఇంకా మంచి పంటలు మంచిగా సార్ పంటల గుంట మంచిగానే ఉంటది సదం పసర జువాల జర మంచిగా ఉంటది సరే అని కోరుతున్నాం మేము కానీ ఇంకా ఇంకా వర్షం గుంటే ఆధార పడేసినామంటే డ్యామ్ మాకు సేపు అని జర పంటలకు మంచిగా ఇప్పుడు చేయగలుగుతారు అలా పెండిచేరు నుంచి ఇట్లా వస్తాయి తబలాపురం చెరుకు వెళ్ళి బాబు అనుకుంటా అక్కడ నుంచి వస్తాయి పెండిచేరు డ్యామ్ పోయిందంటే పుల్లు నీళ్ళు వచ్చేది మాకు పంటలు వండేది వర్షాలు పడకున్నా సరే ఒకసారి డెండిసేరు మాకు పుల్లు పంటలు వండేది నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల సమీపంలో బ్యారేజీ నిర్మించి నల్గొండ జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కల చింతపల్లి కిష్టరాయినిపల్లి శివన్నగూడెం ప్రాజెక్టులకు నీరు అందించాలన్న ప్రతిపాదనలున్నాయి అటు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసి నీటిని తరలించాలని భావించారు ముప్పై ఆరు అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే అలుగు సాధ్యమవుతుంది అంటే నెలన్నర నుంచి డిండి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతోంది ఇప్పటికే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఎడమ కాల్వ కింద పన్నెండు వేల ఏడు వందల యాభై ఎకరాలు సాగవుతోంది కుడి కాలువ ద్వారా నాగర్ కర్నూలు జిల్లాలో మరో రెండు వందల యాభై ఎకరాలకు నీరు అందుతోంది పంతొమ్మిది వందల నలభైలో నైజాం గవర్నమెంట్ కట్టించినటువంటి చెరువు సార్ ఇది నలభై నాలుగులో పూర్తి అయింది ఆ పూర్తి అయిన నాటి నుండి కూడా ఇన్ని రోజులు డ్యామ్ పోసినట్టు ఇది మాత్రం మొదటిసారి హయెస్ట్ గా పదకొండు ఫీట్లు దుంకినటువంటి చరిత్ర కూడా ఈ డ్యామ్ కు ఉంది సార్ అయినా కూడా పదిహేను ఇరవై రోజుల కంటే ఎక్కువ డ్యామ్ దుంగలేదు ఈ ప్రాజెక్ట్ కింద ఎప్పుడు కూడా పంటలు వేసుకోవాలంటే రైతులు భయంతో పంత లేదా అనే ఉద్దేశం కెళ్ళి వేసుకోవడం జరిగేది మరి పంటలు అని చెప్తే మేము ధైర్యంగా వరి పంటలు వేసుకున్నాం భగవంతుని దయవల్ల మాకు వర్షపాతం తోడు ఇవాళ డ్యామ్ పూర్తిగా నిండి ఉంది ఇప్పుడు రైతులకు భరోసా ఏంటంటే వచ్చే పంటకు కూడా మాకు యాయకట్టుకు ఆయకట్టుకు సరిపడే ఉన్నాయి కాబట్టి నీళ్లు ఇడుస్తారని ఇడవాలని కూడా మేము అధికారులు కోరుతున్నాం ముప్పై ఆరు అడుగుల గరిష్ట నిల్వ కలిగిన జలాశయంలో ఆరు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది పూడిక తొలగిస్తే మరింత నీటిని నిల్వ చేయొచ్చు ని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు